ఈరోజు ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి పిహెచ్డి అడ్మిషన్లో గ్రేడ్ టూలో జరిగినటువంటి అవకతవకల ఏదైతే జరిగినో దాని గురించి మేము ఈరోజు ఏబిపి ఆధ్వర్యంలో గవర్నర్ మేడం గారికి ఏదైతే వినితి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో స్పష్టంగా తెలియజేశాం గవర్నర్ గారికి స్పష్టంగా వివరించాం ఏదైతే ఈరోజు తాటికొండ రమేష్ ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఈరోజు కాకతీ యూనివర్సిటీలో ప్రశాంతంగా మెరిటోరియస్ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పిహెచ్డీ యొక్క అవకతవకలను ఈరోజు ఈరోజు అడ్డదారిలో వచ్చినటువంటి ముడుపులు తీసుకొని ఈరోజు పిహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు తాటికొండ రమేష్ యొక్క చరిత్రనే నేరమైన చరిత్ర ఆయన యొక్క ఆయనకు పది సంవత్సరాలు ప్రొఫెసర్ అనుభవం లేని వ్యక్తి తాటికొండ రమేష్ కేవలం ఈరోజు పల్లారాజేశ్వరి రెడ్డి యొక్క అండదండలతో ఈరోజు విఈసీ పదవిని తెచ్చుకొని ఈరోజు ఈరోజు పేద విద్యార్థులను గ్రామీణ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఈరోజు ఈరోజు పిహెచ్డీ పిహెచ్డీలో అవకతవకలు జరిగింది ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఏమడిగారు తాటికొండ రమేష్ అవినీతి సంపాదించిన అవినీతి డబ్బుల్లో వాటలు అడిగారా లేదా నువ్వు ఏదైతే ల్యాండ్ గ్రాబర్ నుంచి తీసుకున్నటువంటి సొమ్ములో వాటను అడిగారా వాళ్ళు అడిగింది మేము న్యాయంగా మాకు మాకు పిహెచ్డీలు వస్తాయి మాకు అడ్మిషన్ ఇవ్వమని అడిగితే అక్కడ ఉన్నటువంటి సిపి రంగనాథన్ ఈరోజు వీళ్ళను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తరలించి ఆ రోజు ఇష్టానుసారంగా కొట్టి వీడియోలు చూపిస్తుండట వీడియోలు చూపి ఎక్కడో వీళ్ళని కొడుతుంటే అక్కడ వీడియో ఏమో వీసీకి లైవ్ లైవ్ చూపించుకుంటా కొట్టడం జరిగింది ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఈరోజు సిపి రంగనాథన్ గారు పనిచేయడం జరుగుతుంది ఈరోజు సిపి రంగనాథన్ గారే ఈరోజు నేర చరిత్ర కలిగినటువంటి ఈరోజు తాటికొండ రమేష్ నేర చరిత్ర ఒక నేరగాన్ని పక్కల పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు గ్రామీణ విద్యార్థులను పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే ఇదంతా జరుగుతుంది ఈరోజు రివాల్వర్ తీసి ఇట్లా తిప్పుకుంటూ సిపి ఖబర్దార్ విసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది ఏదైతే మీరు అవకతవకలను ఈరోజు తాటికొండ రమేష్ను ఈరోజు చేదోడు వాదోడు ఉండి ఈరోజు విద్యార్థులను ఈ ఈరోజు కేసీఆర్ ప్రగతి భవన్ కేంద్రంగా ఇచ్చే స్క్రిప్ట్ లో ఈ ఈరోజు రంగనాథన్ కావచ్చు తాటికొండ రమేష్ కావచ్చు ఈరోజు పేద విద్యార్థులను వీరు యూనివర్సిటీలో నియామకాలు చెప్పట్లేదు టీచింగ్ నాటి ప్రొఫెసర్ నియామకాలు చెప్పట్లేదు అరే పిహెచ్డి అడ్మిషన్లు ఉన్న అరకొర ప్రొఫెసర్లతో మేము చదువుకుంటామంటే అడ్మిషన్లు ఇస్తలేరు ఈరోజు కేసీఆర్ ఈ రోజు ఏం తెలుసుకున్నాడు ఈ రాష్ట్రాన్ని అవినీతి పరులకు వీసీలు ఇచ్చి అవినీతి పరులకు సిపిలు ఇచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి గుండాల రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా కబర్దారాన్ని తెలియజు ఒకటే డిమాండ్ అన్న ఏదైతే తాటికొండ రమేష్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ మేడం గారికి ఆయనకుండా తొమ్మిది పేపర్ల డిమాండ్ తోటి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది మేడం గారు ఎంక్వైరీ కూడా ఆదేశిస్తామని చెప్పారు ఈ తాటికొండ రమేష్ ను ఏదైతే సస్పెండ్ చేసే వరకు బర్తరప్ చేసే వరకు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోదు అదే విధంగా పీహెచ్డి యొక్క అవకతవకల పైన వెంటనే న్యాయమైన విద్యార్థులకు ఇప్పటికైనా వెంటనే అడ్మిషన్లు ఇవ్వాలని కూడా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ మీరేం చెప్తున్నారు హైదరాబాద్ లో మీరు పని పనిచేస్తా ఉన్నారు కదా ఏం జరుగుతున్నది మీ నాయకులు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఏది పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కావాలి కదా ఎక్కడ కనబడట్లేదు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాని మీద పూర్తిగా మా విద్యార్థుల విద్యార్థి నాయకులు అందరినీ కూడా అటాక్ చేయడం జరిగింది దాని గురించి స్పష్టంగా ఈరోజు గవర్నర్ గారికి అక్కడ జరిగిన సంఘటన గురించి పిహెచ్డి అడ్మిషన్లో జరిగిన అవకతవకల గురించి మెరిట్లో కాకుండా నాన్ మెరిట్లకు ఇచ్చిన విషయాలు అన్నిటి కూడా దాన్ని క్లుప్తంగా కూడా మేడం గారికి అందించడం జరిగింది ఇక్కడ కేవలము విసి గారు సిపి రంగనాథ్ గారు కేవలం జోక్యం చేసుకొని నల్గొండలో కానీ అదేవిధంగా వరంగల్ కానీ ఈయన ఎక్కడ పని చేసినా కానీ కేవలం అవినీతి చేసుకుంటూ భూ కబ్జదారుడుగా అవసరం ఉంటే వాళ్ళని వీళ్ళని బెదిరించి దందాలు చేస్తాడే తప్ప ఈరోజు ఆ దందాలు చేసి ఎంజాయ్ చేసి పైసలు సంపాదించుకున్నాడు ఈరోజు విద్యార్థులను కూడా చదువుకునే విద్యార్థులను కూడా వదిలిపెట్టకుండా హింసించుకుంటూ చంపే కుట్ర చేస్తుంటే ఇలాంటి రక్షకులు కాదునే రాక్షసుడు సిపి రంగనాథ్ అనే వ్యక్తి రాక్షసుడు అని ఈరోజు విద్యార్థి లోకం భావిస్తుంది రేపటి గవర్నర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏమంటే విద్యార్థులకు న్యాయం చేసే బాధ్యత నాది ఎందుకంటే ఛాన్సలర్ నేను నేనున్నాను వెంటనే రెండు రోజుల వాళ్ళని పిలిపించి అందరికీ న్యాయం చేసే వరకు నేను ఊరుకోనని చెప్పింది అదే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున యూనివర్సిటీల బంధు కూడా పిలిపిన కూడా వెనకడబో తెలియజేస్తున్నాం జడ్